ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పాడేరు మండలం మరి లైస్మెల్ గ్రామాలని సందర్శించడం జరిగింది. ఈరోజు 3 రోజులు ఈ కురుస్తున్న ఈ వర్షం వల్ల మరి వరి ధాన్యాన్ని మరి పోగు చేసి కుప్పేసి వేస్తున్నారు. దానికి మొత్తంగా మరి ఈరోజు 3 రోజులు కురిసిన వానకి నీరు ఇక్కడ స్టాక్ అయ్యి మరి కుప్ప వరకు కూడా మరి నీరు ఎక్కడం జరిగింది. దీనివల్ల మొత్తం ఇది ఈ యొక్క ధాన్యం మరి తడిసిపోయి మొక్కలు వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఈ నష్టపోతున్నారు రైతు. కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని అంది పరిశీలన చేసి మరి నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బాబు నీ పేరేంటి? ప్రసత్ బాబు. ఎంతవరకు వాటర్ ఇక్కడ ఉండింది? రెండున్నర అడుగులు ఉండింది. ఇప్పుడు అంతా మొత్తం తడిసిపోయింది. ఇది ఒక రోజులో ఈయన నూర్చపోతే మొక్కలు వచ్చేస్తారు. మొక్కలు వచ్చేస్తే అది మళ్ళీ మనం తినడం కూడా అవదు. ఆ విధంగా నష్టపోయాడు రైతు. కనుక వాళ్ళకి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ పర్యటన భాగంగా మన జిల్లాధ్యక్షులు మరి పాంగరాజరావు గారు, అలాగే ఇక్కడ స్థానికులైన మరి మండల గిరిజన మోర్చ అధ్యక్షులు మరి కొండకించంగి అనంతయ్య గారు, అలాగే ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మరి పెనుమక రవికుమార్ గారు, జిల్లా మరి ప్రధాన కార్యదర్శి సల్లరామకృష్ణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరి గిరిజన మోర్చ కాకర్ చిన్నయ్య గారు, అలాగే గణేశు, అలాగే పవన్ మరి ఈ పర్యటన భాగంగా సందర్శించి మరి ఇక్కడ నష్టపోయిన రైతులకి మరి పరామర్శించి వాళ్ళకి ప్రభుత్వ సాయం నుండి కూడా మరి సాయం అందేటట్టు చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా కి జై. నష్టపోయిన మరి రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్వే చేసి మరి నష్టపోయిన రైతులకి వెంటనే మరి ఈ యొక్క పంటని ఎంతవరకు నష్టపోయిందనే నిర్ధారణ చేసి వారికి పూర్తి స్థాయిలో మరి నష్టపరిహారం అందేటట్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వర్షాల వల్ల ఇంచుమించు 4 ఎకరాలు ధాన్యం ఇక్కడ నీళ్ళు నిలబడిపోయి వరద నీరు మొత్తం నిలబడిపోయి మొత్తం తడిచిపోయి ఇప్పుడు మొక్కలు వచ్చే అవకాశం ఉన్నది. తినడానికి కూడా పనిచేయదు. కేంద్ర ప్రభుత్వానికి కొంచెం సహకరించాలి. ప్రభుత్వం ఇంత మించి మాకు ఇది లేదు. ఇంత మించి